కర్ణాటకకు చెందిన ఒక యువరైతు సరికొత్త ఆలోచనే ఈ కాఫీ షాప్. రైతులేంటి కాఫీ షాప్ అనుకుంటున్నారా? ఎస్, కరెక్టే. తనకున్న 4 ఎకరాల భూమిలో 1/2 ఎకర ఈ కాఫీ షాప్ కోసం వదిలేసి మిగిలిన 3.5 ఎకరాలలో తన వ్యవసాయం స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ 1/2 ఎకర్లో ఉన్న కాఫీ షాప్ వల్ల ఈ రైతుకి 30,000 నుంచి 40,000 రూపాయల సుస్థిర ఆదాయం ప్రతి నెల సమకూరుతుంది. ఇలా సరికొత్తగా ప్రతి ఒక్క రైతు ఆలోచిస్తే తప్ప మనం బయటపడలేము. ఎందుకంటే పండించడం కష్టం, పండించిన పంటకి రైతుకి గిట్టుబాటు ధర దొరకడం కష్టం. సో ఎవరి మీద మనం ఆధారపడకుండా మన మీదే మనం ఆధారపడుకొని మన మార్కెటింగ్ ఏరియాస్ మనం క్రియేట్ చేసుకోగలిగితే మనకు సక్సెస్ తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాను. ఈ టోటల్ కాఫీ షాప్ని చూడండి, ప్రకృతికి చాలా దగ్గరగా తయారు చేశారు. ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ మెటీరియల్ని కొద్దిగా తక్కువ యూజ్ చేస్తూ తయారు చేశారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఈ టోటల్ కాఫీ షాప్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫేస్బుక్ లింక్ నుంచి చూస్తున్నటువంటి అయితే పైన చూపించిన 3 చుక్కల్ని క్లిక్ చేసినచో ఓపెన్ ఇన్ యూట్యూబ్ అని వస్తుంది. అప్పుడు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోదండి. సో దట్ అని ఈ కాఫీ షాప్ మనం శృంగేరికి దగ్గరలో ఉంది, తుంగ స్టాప్ అంటారు. ఇది శృంగేరికి వెళ్ళే ఆ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవ్వటానికన్నా ముందు ఉంటుంది. ఇది ఒక శృంగేరి అనేది ఒక పిలిగ్రిమ్ ఏరియా, అంటే మన దేవస్థానం కాబట్టి అక్కడికి వచ్చే భక్తులు ఎక్కువనే ఉంటారు. సో ఆ రద్దీ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దట్టు ఘాట్ సెక్షన్ కన్నా ముందు కొద్దిగా నేచర్కి లుక్ కూడా, రోడ్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆపడం, అక్కడ టైం స్పెండ్ చేయడం కానీ, కాఫీ టీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని పర్చేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో తద్వారా రైతుకి తక్కువలో తక్కువ అనుకున్నప్పుడు ఒక మంచి మార్జినల్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇలా కొద్ది రోజుల తర్వాత కన్నా ఇదే రైతు పండించిన పంటని బయట ఎవరికి అమ్మకుండా ఇదే షాప్లో పెట్టుకుని అమ్మినా కూడా రైతులు గెటాన్ అవుతారు. సో ఎవరికైతే స్కోప్ ఉందో, అంటే ఇప్పుడు లైక్ తిరుపతి రూట్లో ఉన్న ఫార్మర్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే కనుక దేవస్థానాలు కానీ లేకపోతే ఒక పర్యాటక స్థలాలు కానీ ఉన్నాయో, దానికి దగ్గరగా ఉన్న రైతులు ఇలా కొత్తగా ఆలోచన చేస్తే కనుక వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్కి ఇది కాస్త యాడ్ అయ్యి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సైన్ ఆఫ్, వేణుగోపాల్.